ఎంఆర్పిఎస్లో ఇది వరకు అంతా మా దగ్గరే పనిచేస్తున్నారన్న దానికి సందేహం లేదు. అయితే ఈ ఉద్యమంలో క్రిస్టియన్ దానిపైన మీ అభిప్రాయం ఏమి? మత మార్పిడిపైన మీ అభిప్రాయం? ఇక్కడ దళితులు మతం మార్చుకుంటారు, మార్చుకునేటువంటి స్వేచ్ఛ కూడా భారత రాజ్యాంగంలో ఉంది. మతం మార్చుకున్న వాళ్లకు సంక్షేమ పథకాలు వర్తించవనేటువంటిది లేదు. సంక్షేమ పథకాలు వర్తించమని చెప్పనేసి ఒక జీవో కూడా ఉంది. మతం మార్చుకునే స్వేచ్ఛ అనేటువంటి భారతదేశంలో మన భారత రాజ్యాంగంలో ఉన్నది. కాబట్టి మతాలు అనేటువంటిది మనిషికి తన యొక్క కష్టాలు ఇబ్బందులు బాధలు ఏదైనా వచ్చినప్పుడు తప్పకుండా అతని ఏదో వైపున వెళ్ళాల్సి ఉంటుంది. ఒక వ్యక్తి ఒక కులం ఉంది, ఆ కులంలో ఆ గ్రామంలో ఒక రాజకీయ నాయకుల ప్రమాద పరిస్థితిని తీసుకొచ్చినప్పుడు అతని ఏదో ఒక పార్టీని ఆశ్రయిస్తాడు. కొన్ని బలమైనటువంటి కులాలు గ్రామాలలో ఉన్నప్పుడు వాళ్ళ చింతన చేస్తూ ఉంటుంది. అట్లాగనే ఎక్కడైతే మతంలో మరి సమానత్వం లేదు, సమాన గౌరవం లేదు, మేము కూడా ఇంకా వివక్షత గురి అవుతున్నాము, ఏదో ఒక మతంలో పోతే కదా స్వేచ్ఛ ఉంటుంది, సమానత్వం ఉంటుంది అని చెప్పినటువంటి కొన్ని నమ్మకాలతోటి వాళ్ళకున్న పరిస్థితులను పట్టించి ఈ మార్చుకోవడం చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మతం మార్చుకున్నంత మాత్రాన వాళ్ళు ఈ దేశస్తులు కాదు అనడానికి లేదు. ఈ భారతీయులు దాంట్లో మతం మార్చుకునే స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించింది. మత మార్పిడిని చేసుకోవడం తప్పని అనలేదు, మీ స్వేచ్ఛాభావం లేదని అనట్లేదు, కానీ దానివల్ల ఉద్యమానికి దెబ్బ పడుతుంది కదా అంటున్నాం. ఎందుకంటే వాళ్ళు మత మార్పిడితో పోయి ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్లకు నిరుత్సాహపరుస్తున్నారు. ఇక్కడ ఇక్కడ మతం మార్చుకున్న వాళ్ళు రిజర్వేషన్లు పొందుతున్నారు. ఉద్యమంలో వాళ్ళ పాత్ర కూడా చాలా కీలకంగా ఉండాలి. ఈరోజు దేశం మొత్తం మీద దళిత క్రైస్తవులు కూడా ఎస్సీ జాబితాలో చేర్చండి అని చెప్పని ఒక వాదన దేశం మొత్తం జరుగుతూ ఉన్నటువంటి ప్రయత్నం, ఇంకా అది కూడా పార్లమెంటు ముందుకు రాలేదు. వాళ్లకు పూర్తిగా వాళ్ళు దళిత క్రైస్తవులు కావచ్చు, బౌద్ధులు కావచ్చు, ఇంకా రకరకాల మతాల్లో చేరినటువంటి వాళ్ళకు కూడా ఈ రిజర్వేషన్ అనేటువంటి కొన్ని చోట్ల ఇటీవల మొన్ననే మన తమిళనాడులో ఒక తీర్పు వచ్చింది, క్రైస్తవ మతం స్వీకరించే వాళ్ళకు రిజర్వేషన్లు వర్తించవు అని చెప్పి. బట్ ఒక్కొక్క రాష్ట్రంలో ఒక పరిస్థితులు అనుగుణంగా అక్కడ తీసుకున్న నిర్ణయాలు ఉంటాయి. సరే, ఇదేదైనా కూడా కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఈ రిజర్వేషన్లు ఉన్నాయి. కానీ వర్గీకరణ విషయం సాధించుకునే దేశంలో ఎవరైతే ఈ యొక్క రిజర్వేషన్లు పొందుతున్నటువంటి మతం మార్చుకునేటువంటి కులాలు అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా వర్గీకరణ ఉద్యమానికి సంపూర్ణంగా మద్దతు ఇవ్వాలి, వాళ్ళు కలిసి రావాలి. ఒకవేళ అలాగా మీరు దూరంగా ఉంటే రేపొద్దున కష్టపడి సాధించుకునే రిజర్వేషన్లో మీరు దోచుకోవడానికి రావద్దని చెప్పిన విషయాన్ని నేను వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నా. మరి మతం మార్చుకున్న రిజర్వేషన్లు వద్దని చెప్పని మీరు అంటారా అని చెప్పని అడుగుతున్నా. కాబట్టి రిజర్వేషన్లు పొందుతున్నారు కాబట్టి మతం మార్చుకున్న నా కులం కోసం నా హక్కుల కోసం నేను కలిసి ప్రయాణం చేయాలని చెప్పనేసి ఆలోచనతో రావాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా అప్పీల్ చేస్తాను.